ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి అక్టోబర్ 30వ తేదీన నాడు టెలికాస్ట్ అయినటువంటి 9:30 ప్రోగ్రామ్ రివ్యూ అండి. సో ఇది వచ్చేసి మనకి 9వ వారము నామినేషన్స్ ప్రక్రియ అన్నట్టుగా. సో భీమ్ భీమ్ భీమ్ల నాయక్ అనే సాంగ్ తోటి డే అనే అంతే స్టార్ట్ అయిపోతుంది. సో ప్రియాంక అడుగుతుంది శోభ అని, అర్జున అశ్విన్ నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. సో గ్రూపిజం కాదు, గ్రూపిజం కాదు అని అంటారు. సాటర్డే సండే రోజే గ్రూపిజం అని చెప్పేసి నాగార్జున గారు వీడియో అనేది చూపించేశారు. సో అందరు కలిసి డిస్కషన్ చేసుకున్నది, అయినా వాళ్ళు బెడ్రూమ్లో అలానే డిస్కస్ చేసుకుంటారు నువ్వు ఎవరికి వేస్తున్నావు అని చెప్పేసి. సో ఏంటి అనన్నా అంటే ప్రియాంక చూడడానికి అలా ఉంటుంది కానీ చాలా కన్నింగ్ పర్సన్, అది ఇంట్లో వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వట్లేదు, చూసే జనాలకి తెలుస్తుంది కానీ వాళ్ళకైతే గమనించుకోవట్లేదు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి గౌతము డిప్యూటీస్గా శోభ అండ్ రతికకి ఇస్తారు. తర్వాత వచ్చేసి లైట్స్ ఆఫ్ అయ్యాక ఆ రోజు ఎవరైతే కష్టపడ్డారో వారికి కష్టజీవి అని, ఎవరైతే పనిచేయలేదో లేజీ పర్సన్ అని చెప్పేసి, సో ఒక చిన్న అవార్డ్ లాగా ఇద్దాము అని చెప్పేసి చెప్తాడనమాట హౌస్ మేట్స్ అందరితోటి. కష్టజీవికి స్ప్రైట్ అనేది ఇస్తామని అనౌన్స్ చేస్తాడు. సో తర్వాత వచ్చేసి అమ్మని సందీప్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ని 100 కాయిన్స్ని తీసుకొని తన బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పాక తను వచ్చేసి 100 కాయిన్స్ని తీసుకొని తన మ్యూచువల్ ఫండ్స్లో వేసేసుకుంటాడు. సో తర్వాత వచ్చేసి బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా తెలిసిందే కదా ఇద్దరు అనర్హులు ఎవరో, వాళ్ళని నామినేట్ చేయాలి రీజన్ చెప్పామని చెప్పేసి చెప్పేస్తారు ఇక బిగ్ బాస్ గారు. సో తర్వాత వచ్చేసి అక్కడ డ్రాగన్ గార్డెన్ ఏరియాలో డ్రాగన్ స్నేక్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే అక్కడ మన ఇంటి కలర్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రశాంత్ తోటే స్టార్ట్ అయిందండి నామినేషన్ అనేది. తను వచ్చేసి అమ్మని నామినేట్ చేశాడు. సో ఎందుకనంటే గేమ్ ఆడేటప్పుడు చాలా ఫౌల్ గేమ్ ఆడావు అది ఒకటి, సో లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేశావు చూడా అన్న, అది నాకు కరెక్ట్ రీజన్ అనిపించలేదు, సో నువ్వు కెప్టెన్ అయ్యావు మళ్ళీ కెప్టెన్ కావద్దు అని చెప్పేసి చెప్పావు చూడు, సో అది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. మళ్ళీ అక్కడ ప్రశాంత్కి అమర్కి చాలా డిస్కషనే జరిగిపోయింది. అమరు అంత సులువుగా ఒప్పుకుంటే వాళ్ళు మా బ్యాచ్ అవుతారా అండి, సో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్తే మ్యాటర్స్. సో తర్వాత వచ్చేసి ప్రతిసారి నామినేట్ చేయాలని చేస్తున్నావు తప్ప కానీ అది కరెక్ట్ రీజన్ కాదు అని అంటాడు. కరెక్ట్ స్ట్రాంగ్ రీజన్ చెప్పినా కానీ ఇది కరెక్ట్ రీజన్ కాదు అని చెప్పేసి డిస్కస్ చేసి గొడవ పెట్టుకొని వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేసి వాళ్ళు చెప్పిన రీజన్ అనేది చాలా రాంగ్ అని చెప్పేసి క్రియేట్ చేసేస్తారు వాళ్ళు. సో ఎందుకు కరెక్ట్ కాదు, సో తనకి మళ్ళీ కెప్టెన్ అవ్వాలని ఉండదా, తన గేమ్స్ ఆడట్లేదా అంత కష్టపడి ఆడట్లేదా, సో మళ్ళీ కెప్టెన్ అవుతే తనకేమున్నది, అందులో బిగ్ బాస్ రూల్స్ బుక్లో అయితే లేదు కదా చూపించు అని చెప్పేసి చెప్తాడన్నమాట. సో నిన్ననే కాదు ఎవరినైనా సరే నేను మళ్ళీ మళ్ళీ కెప్టెన్ అవ్వడానికి నేను ఒప్పుకొని హౌస్లో ఉన్నంత వరకు అని చెప్పేసి చెప్తాడు. సో బిగ్ బాస్ హౌసే తనది, ఎందుకంటే బిగ్ బాస్ గారు కూడా చాలా పార్షాలిటీ అనేది చూపిస్తున్నారు అమర్ విషయంలో. అయితే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన వాడిని ఎందుకు ఉంచారో తెలియదు కదా, బ్రెయిన్ లేదని మొన్న తనే ఒప్పుకున్నాడు ఆయన, బ్రెయిన్ లేని వాడిని ఎందుకు ఆటలో ఉంచాలని చెప్పేసి నామినేట్ అయితే చేయట్లేదు. సో తర్వాత వచ్చేసి తేజ అండి, తేజ ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి నేను నిన్ను మిర్చి దండ వేసా అంతే అని చెప్పేసి చెప్తాడన్నమాట. సో తర్వాత వచ్చేసి ప్రియాంక అండి, ప్రియాంక వచ్చేసి రతికని నామినేట్ చేస్తుంది. రతిక అండి, రతిక చాలా కరెక్ట్ పాయింట్ టు పాయింట్ చాలా చాలా చక్కగా మాట్లాడిందండి, చాలా బాగా నచ్చింది ఈరోజు రతికని చూస్తే. రతిక మాట్లాడిన విధానానికి ప్రియాంక చాలా నోరు మూసేసుకోవాలని కూర్చోవాల్సి వచ్చింది, అంత చక్కగా మాట్లాడింది. సో వైల్డ్ కార్డ్తో వచ్చావు కానీ గేమ్స్ పరంగా అయితే కనబడటం లేదు అని, అంటే గేమ్స్ ఎందుకు ఆడలేదు తను, గేమ్స్ కూడా ఆడింది ఎందుకంటే తనకి లాస్ట్ వీక్లో నామినేషన్ లేదు కదా అండి అందుకని చెప్పేసి ఈసారి నామినేట్ చేసింది, అసలు మ్యాటర్ అది. సో అలా చెప్తే అంటే లాస్ట్ వీక్ లేను కాబట్టి ఈ వీక్ చేస్తున్నావా అని చెప్పేసి అంటారని చెప్పేసి చేస్తుందన్నమాట తను. సో ఏంటంటే బాంబులాగా ఆడాలి అని అంటుంది. సో బాంబులాగా అని అంటే ఏ విధంగా ఆడాలి అని రతిక అడగగానే నేనెందుకన్నా బాంబులాగా వచ్చావు అని అన్నానని మళ్ళీ తను మాట మార్చేసిందన్నమాట. సో ఒక దగ్గరే స్ట్రక్ అయి ఉంటున్నావు అని చెప్పేసి అంటుంది, తనేమి ఒక దగ్గర ఉండదా అండి, ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది. సో ఆ విషయాన్ని ప్రియాంక శోభ అండ్ అమ్మతో కూర్చుండి తను గమనించట్లేదు కాబోలు. సో ఈ వీక్ చూపిస్తానే అని నాగార్జున గారితో అన్నావు, మరి ఏం ఆడావని అంటే నువ్వు నామినేట్ చేయకపోతే కదా నేను ఆట ఆడేది. సో ఇప్పుడు నువ్వు నామినేట్ చేసావు, నేను వెళ్ళిపోయాను, నా ఆట ఎక్కడ చూస్తావు, చూడలేవు కదా నువ్వు ఈ వీక్ని, నువ్వు నామినేట్ చేయకు, ఈ వీక్ నేను ఆడతా కదా,
సో ఒకవేళ ఆడకపోతే నేను ఆడలేదని నెక్స్ట్ వీక్ నామినేట్ చేయాలి. అంతేకాని నువ్వు నేను బాగా ఆడతా అని చెప్పేసి నామినేట్ చేయడము అనేది కరెక్ట్ కాదు. నువ్వే ఆలోచించుకో, నువ్వు చెప్పిన పాయింట్నే అని చెప్పేసి ఇంత బాగా మాట్లాడింది అని అంటే చాలా చక్కగా అనిపించింది అండి. రతికం చూస్తేనే అయితే చాలా సూపర్గా మాట్లాడింది. సో తర్వాత వచ్చేసి బోలే గారు అండి. బోలే గారిని కంటెండర్షిప్ నుంచి నన్ను తీసేశారు. ఎందుకు అని అంటే నా ఓటు వేసే హక్కు నాకు ఉందమ్మా అని చెప్పేసి చెప్తాడు. నేను ఓటు వేసినా అంటే మీరు ఓటు వేయలేదని అన్నట్లేదు సార్, అంటే ఓటు వేసా ఓటు వేసాను అనుకుంటున్నావా, పోటు వేసా అని చెప్పేసి చాలా చక్కగా చెప్పాడు బోలే గారు అయితే. సో తర్వాత అంతా కొంచెం డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ తను తను అగ్రెసివ్ అయిపోతుంది. ఈ కోపమే, ఈ కోపంతో నువ్వు కెప్టెన్వి కాదు అని చెప్పేసి నేను వేశాను అని చెప్పేసి చెప్తాడన్నమాట. సో కరెక్ట్గా చెప్పాడండి బోలే గారు కూడా. బోలే గారు చెప్పిన పాయింట్ కూడా చాలా చక్కగా అనిపించింది. ఎందుకన్నానంటే ఫుడ్ విషయంలో కానీ కిచెన్లో ఏమైనా లగ్జరీ బడ్జెట్లో వచ్చినవి ఇవ్వటంలో కానీ ఫుడ్ విషయంలో కానీ సో వేరే వాళ్ళు తిన్నా తీసుకున్నా తను ఏమీ అనదు. అదే ప్రశాంత్ కానీ శివాజీ గారు కానీ యావర్ కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే సో తన కండిషన్స్ అనేది పెడుతూ ఉంటుంది, లిమిట్ అనేది పెడుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి తను ప్రశాంత్ గురించి మధ్యలో మాట్లాడుతుంది. సో అంటే ఇప్పుడు ప్రశాంత్ అక్కడ మాట్లాడాడు చూడండి అదేనా అంటుంది. సో బోలే గారు చక్కగా అడిగేశారు, ఇప్పుడు ఇందులోకి ప్రశాంత్ని ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మీరే మాట్లాడుతున్నారా అని చెప్పేసి మళ్ళా ప్లేట్ ఫిరాయించేసి బోలే గారి మీదే వేసేస్తుంది. నేను మాట్లాడలేదమ్మా, గుర్తుపెట్టుకో, నువ్వే మాట్లాడావు ప్రశాంత్ గురించి మన నామినేషన్ మధ్యలో ప్రశాంత్ ఎవరు అని మాట్లాడుతున్నావు అని చెప్పేసి చాలా చక్కగా అడిగారు బోలే గారు కూడా. ఈసారి అయితే అసలుకే ఊరుకోలేదండి సో బోలే అయిండే రతిక. సో తర్వాత వచ్చేసి అర్జున్ అండి. అర్జున్ వచ్చేసి శోభ అండ్ అమ్మని ఇద్దరిని నామినేట్ చేసేసాడు. ఏంటి అని అంటే నేను తప్పు చేయను, తప్పు చేస్తే సారీ చెప్తాను అని చెప్పేసి చెప్పావు, కానీ బట్ 5 ఫౌల్ గేమ్ ఆడావు సో అందుకని చెప్పేసి గట్టిగా ఆడు అని చెప్పేసి ఫౌల్ గేమ్స్ ఆడకు, టాస్క్ మంచిగా గేమ్స్ అనేది చక్కగా ఆడి చక్కగా ఉండు అని చెప్పేసి నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి శోభని నామినేట్ చేస్తాడు. సో అక్కడ అంటే నేను చెప్పా, నేను చెప్పట్లేదంటేనంటే మజాక్ మజాక్గా ఎన్నో చెప్పుకుంటాం, కాకపోతే అది బయట వాళ్ళకి కరెక్ట్గా కనిపించదు అని చెప్పేసి అర్జున్ కూడా చాలా చక్కగా పాయింట్ చెప్పేశాడు. సో తర్వాత వచ్చేసి నువ్వు నన్ను వేసావు కదా నేను నిన్ను వేస్తాను అని చెప్పేసి బిగ్ బాస్ గారు బ్లాక్ కలర్ రెడీగా ఉంచుకోండి, అక్కడికి వచ్చాక అర్జున్నే చెప్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంది తను. అమరండి అమర్ది ఫ్లోట్ అండ్ సింక్ ఫౌల్ గేమ్ గురించి నామినేట్ చేశాడు. ఎన్నిసార్లు చెప్తారు సార్ అదే విషయాన్ని, నేను ప్రజలందరి ముందట జనాల ముందరిని నాగార్జున గారితోటి సారీ చెప్పా ఒప్పుకున్నానని అంటాడు. సో అదే విషయాన్ని మరి పదే పదే మీరు గేమ్స్ ఆడట్లేదు అది ఇది అని చెప్పేసి మరి వీళ్ళు ఎందుకు వేస్తారు మిగతా వాళ్ళకి? ఇప్పుడు బోలే గారికి అలానే వేశారు, రతికకి అలానే వేశారు, సో మరి వీళ్ళది ఎందుకు కరెక్ట్ అవుతుంది? మొత్తం మాటలు అంటారు, చేష్టలు చేస్తారు, సారీ అని చెప్తే మాఫ్, నాగార్జున గారి ముందట సారీ అని చెప్పేసి హగ్ చేసుకుంటే మాఫ్, అలా బలా ఇచ్చేసుకుంటే మాఫ్. సో అదైతే చాలా కరెక్ట్ పాయింటే హెచ్చరేజ్ చేసేసాడు అమ్మని విషయంలో అయితే అర్జున్. ఇంకా వచ్చేసి శివాజీ గారు అండి. శివాజీ గారు వచ్చేసి అమ్మని నామినేట్ చేసేసాడు. ఎందుకనంటే మన మేము ప్రియాంకని నామినేట్ చేసామా అని చెప్పేసి నన్ను అన్ని ప్రశాంతిని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి నువ్వే చెప్పావు, సో అది నాకు నచ్చలేదు అందుకని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నా. అదేవిధంగా నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడుతున్నావు అంటే ఎక్కడ మాట్లాడా అంటాడు. సో మొన్న నువ్వు లాస్ట్ వీక్ ప్రశాంత్ని కొడుక అని మాట్లాడావు, అంతకుముందు కూడా మాట్లాడావు, చాలా మాట్లాడావు నువ్వు, మాకు తెలియదు అనుకుంటున్నావు కానీ మాకు తెలుసు అన్నీ అని చెప్పేసి చెప్తాడనమాట. సో దానికి నోరు మూసుకొని ఒప్పుకుంటాడు ఇక అమరం. సో చాలా చాలా ఫౌల్ గేమ్స్ ఆడతావు, సో అది మంచిది కాదు అని చెప్పేసి చెప్తాడు. గేమ్ కంటూ ఒక ఎథిక్స్ ఉండాలి అంతే తప్ప, కానీ పిచ్చి పిచ్చిగా ఉండకూడదు అని చెప్పేసి శివాజీ గారు చెప్తారన్నమాట. సో తర్వాత వచ్చేసి ప్రశాంత్ని ఓటు వేసినప్పుడు తొడలు కొట్టడము మీసాలు తిప్పడము మీకు కనిపించలేదా శివాజీ గారు? మరి దానికి కూడా మీరు నామినేట్ చేసి చెప్పాలి కదా అంటే నేను చెప్పిన ఇది తప్పు అని చెప్తే తను ఆ తప్పులను సరిదిద్దుకొని ఆ విధంగానే మెదులుతున్నాడు, కరెక్ట్గా మెదులుతున్నాడు, అందుకే నేను నామినేట్ చేయలేదు. ఇంకే విషయంలో తప్పు చేశాడు చెప్పు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. సో అక్కడ ఏమో ఉండదు, ఇంకా కొంచెం మాట్లాడితే చాలా గట్టిగా అరిచేసాడు. ఒకేసారి శివాజీ గారు ఏంటంటే గట్టిగా అరవకు నువ్వు, గట్టిగా అరిచేస్తున్నావు నువ్వు అని చెప్పేసి చెప్తారు. మీరు ప్రశాంత్ని నామినేట్ చేసి చెప్పాలి అంటే అది నా ఇష్టం అని చెప్పేసి చెప్తారన్నమాట శివాజీ. ఇది ముందు తిండే తెలిసిందే కదా అన్న,
మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నామినేట్ చేయరు, మీకు ఇష్టం లేని వాళ్ళకి నామినేట్ చేస్తారు, అదే పద్ధతి నడుస్తుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. సో తర్వాత వచ్చేసి తేజ అండి, తేజ నామినేట్ చేసేసాడు, గొప్ప ప్లేయర్ని నువ్వు ఇంట్లో నుంచి నామినేట్ చేసి వెళ్ళగొట్టేశావు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తారు. అంటే అన్న సందీప్ అన్ననే అడిగి మరీ వేయించుకున్నాడు నామినేట్ అని చెప్పేసి చెప్తాడు. నాకు తెలియదు అని శివాజీ గారు అంటారు. ఆ విషయం అయితే మాకు తెలియదు, బట్ నువ్వు నామినేట్ చేశావు, అది నాకు నచ్చలేదు అంత అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక రతిక అండి, రతిక వచ్చేసి ప్రియాంకని నామినేట్ చేస్తుంది, ప్రియాంకనే అండి శుభని నామినేట్ చేస్తుంది. సింక్ అండి ఫ్లోట్ గేమ్లో నువ్వు తనకి తెలిసి తనకి తెలియదు అని అన్నప్పుడు నువ్వు పక్కకు జరిగేసే వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి మనం ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి చాలా చక్కగా అడిగేసింది. సో అంటే మీరు గ్రూప్గా ఆడారు, అందరు కలిసి ఒకేసారి అనుకుని ఆడారంటే మేము గ్రూప్గా ఆడలేదు, సింగిల్గా అని అనుకున్నాం, సింగిల్ లేదమ్మా నువ్వు మీరు ఆ మాటలు మీరు గ్రూప్గా అనేది మొత్తము మిర్రర్లో కనిపించింది, సో మీరు అబద్ధాలు ఆడిన మాత్రాన మిర్రర్లో కనిపించింది అయితే తప్పు కాదు కదా అని చెప్పేసి అడిగింది అన్నమాట. సో అక్కడ ఆ మాట అనగానే ప్రియాంక అనేది కొంచెం డౌన్ అయిపోయింది, ఎందుకంటే అది నిజమే, వాళ్ళు ఏదున్నా కానీ అనుకునే మాట్లాడుకుంటారు, నామినేషన్స్ అయినా ఏదైనా కానీ గ్రూప్కు డిస్కషన్ చేసుకుని మాట్లాడుకుంటారన్నమాట. సో తక్కువ ఓట్స్ వేసినప్పుడు బాంబులాగా ఆడాలి అని మాట్లాడుతున్నారు కరెక్ట్, మరి మీరు మరి తక్కువగా ఓటు వేసినప్పుడు నేను రావద్దు అని చెప్పేసి తక్కువ ఓటు వేసినప్పుడు ఏదో వచ్చా, ఒకవేళ గిట్ట ఈ పద్ధతి లేకపోతేనే అయితే నేను రాకపోయేదాన్ని కదా, సో నువ్వేళ నేను బాంబులాగా స్పార్క్ లాగా రాగానే ఆడతా అని చెప్పేసి నువ్వు ఎక్స్పెక్ట్ చేశావు, ఎవరెవరు ఓట్స్ వేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి అంటుందన్నమాట. సో ఇంకా అక్కడ ఇంక ఎక్కువగా డౌన్ అయిపోయింది ప్రియాంక, ఇంకెక్కువ ఏం మాట్లాడలేదు. సో నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనే అంతే నాకు తెలియదు అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. సో తర్వాత వచ్చేసి శోభ అండి, శోభ వచ్చేసి ఫౌల్ గేమ్ ఆడావు అనగానే మధ్యలో ప్రియాంక అమర్ ఇద్దరు మాట్లాడతారు. సో ప్రియాంక ఇది నాకు శోభకు మధ్యలో జరుగుతుంది అని చెప్పంగా కూడా నేను మధ్యలో వస్తాను నేను మాట్లాడతాను అని చెప్పేసి మాట్లాడుతుంది. సో నీకు ఎక్కడ నువ్వు నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, నీకు అది ఎక్కడ దూరాలో అక్కడ దూరవు, ఎక్కడ దూరుతావో నీకే తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంది అన్నమాట. సో ఇక్కడ ప్రియాంక అదేంటి శోభకి ఉన్ని రతికకు నామినేట్ జరిగినప్పుడు ప్రియాంక మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు, తను ఏంటనంటే ఆ రోజు కూడా అలానే మాట్లాడి ఆ గొడవను పెద్దగా చేసేసి బోలగారిని బ్లేమ్ చేసేసింది. సో ఈ రోజు ఏంటి అనంటే రతికను కూడా అలానే చేయాలనుకున్నది, కాకపోతే అప్పుడు బోలే గారు కొత్త కాబట్టి మాట్లాడలేదు, ఇక్కడ రతికకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏంటి నువ్వు మా నామినేషన్స్ మధ్యలో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసింది. అక్కడ ఏంటనలా అంటే అమర అండ్ ప్రియాంక మాట్లాడేటప్పుడు శోభ కూడా మాట్లాడుతుంది, ఇది మా ఇద్దరి మధ్యలో విషయము, ఇది మా ఇద్దరి మధ్యలో నామినేషన్, మీరు మాట్లాడకండి అనగా కూడా వాళ్ళు వినరు. సో అక్కడ ఆపేస్తుంది ఇక శోభ, వెళ్ళిపోతుంది ఇక నామినేట్ అవ్వడానికి కలర్ వేయించుకోవడానికి అని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఆడియన్స్ మేము కూడా ఏదైనా వెనక్కి తీసుకుంటాము అని చాలా చులకనగా మాట్లాడతారు. నేను వచ్చే వారం ఎలిమినేట్ అయినా పర్వాలేదు, నా వాళ్ళు నేను కాపాడుకుంటాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. తర్వాత వచ్చేసి తేజ అండి, తేజ వచ్చేసి అర్జున్ని ఇంకా రతికని నామినేట్ చేస్తాడు. అర్జున్ ఏంటంటే నువ్వు వైల్డ్ కార్డ్ తోటి వచ్చావు, 3 వీక్స్ నుండి నేను ఎవరు నామినేట్ చేయట్లేదు అందుకే చేస్తున్నా అనగానే అందరు నవ్వేస్తారు, ఎందుకంటే సందీప్ గారి విషయంలో కూడా అలానే వేసిస్తే సందీప్ తేజ అయితే ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళంతా ఎలిమినేట్ అయిపోతున్నారా అని ఒక టైప్ అయిందన్నమాట. సో అక్కడ అర్జున్ వచ్చేసి అంటే నేను స్ట్రాంగ్ ప్లేయర్ని అని నువ్వు భయపడేసి ఎలిమినేట్ చేస్తున్నావా అంటే నామినేషన్ వేస్తున్నావు అంటే కాదు కాదు అని చెప్పేసి చెప్తాడు. సో అక్కడ రీజన్ ఏం లేదు, నువ్వు నామినేషన్లో లేవు నేను వేస్తున్నా అని చెప్పేసి చెప్పేస్తాడు. తర్వాత వచ్చేసి రతికనే అండి, రతికనే స్టార్టింగ్లో ఉన్న 2 వీక్స్లో ఉన్నట్టు ఇప్పుడు లేవు అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి వేసేస్తాడు. బోలే అండి, బోలే కాలికి వచ్చేసరికి శోభని నువ్వు నన్ను క్షమించావా అంటే క్షమించాను అని అంటుంది. ఎందుకనంటే లాస్ట్ వీక్ అంటే శోభని క్షమించమంటే నేను క్షమించాను, నాకు క్షమించ. నెక్స్ట్ వచ్చేసి బోలే గారు అండి, బోలే గారు వచ్చేసి శోభని అన్న అడిగాక ప్రియాంకని నామినేట్ చేసేస్తాడు. ప్రియాంకని నేను నీకు దండ వేసినప్పుడు చాలా మర్యాదగా నేను చెప్పాను,
చాలా అదేంటి నువ్వు అగ్రెసివ్ అవుతావు అని చెప్పాను. అందుకే నేను ఒక అన్డిజర్వ్ పర్సన్ అని కూడా చెప్పాను. అనంటే కరెక్ట్ రీజన్ చెప్పు, కరెక్ట్ రీజన్ చెప్పు అని చెప్పేసి గట్టిగా మాట్లాడేస్తుంది తను. ఇంకేం కరెక్ట్ రీజన్ చెప్తారో అర్థం కాదు. నువ్వు చిన్న చిన్న వాటికే తొందరపడితనంతో గొడవ పెట్టుకుంటావు, తొందరగా కోపం వస్తుందని చెప్పాక కూడా మరి కరెక్ట్ రీజన్ అది కరెక్ట్ రీజనే కదా. మరి అప్పుడెందుకు గొడవ పెట్టుకోలేదు? ఇప్పుడు నామినేషన్స్ అప్పుడేమో గొడవ. పుల్లగారు చెప్పింది కరెక్టే కదా, తన దగ్గరకు వచ్చేసరికి తను తన ఒప్పున అనేది అస్సలకే ఒప్పుకోదు. తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసేసి తను తనే కరెక్ట్ అని నిరూపించుకుంటుంది. తర్వాత వచ్చేసి ఇంకా మధ్యలో ఇంక ఎక్కువగానే మాట్లాడేసింది తను, నచ్చలేదు. మంచితనం కూడా ఉండాలి. నాకు తెలివి ఉంది అని అంటే తెలివి ఒకటే కాదమ్మా, బిగ్ బాస్ హౌస్లో మంచితనం కూడా ఉండాలి అని చాలా చక్కగా చెప్పేశారు. తను కూడా ఏదో అంటే ఈ తొందరపడుతుంటే నేను అన్డిజర్వ్ చేసేసాను అని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత వచ్చేసి నేను ఒక పాట పాడతా, అది దేవరికి సింక్ అవుతుందో ఆలోచించుకోండి అని అంటే ఆ పాటలోనే ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఉంటారు అని చెప్పేసి ప్రియాంక కామెడీగా చేస్తుంది. సో తర్వాత వచ్చేసి ప్రతిదినం సూర్యుడు అస్తమించలే, మరుదినము సూర్యుడు తూర్పున ఉదయించలే అని పాటను పాడతాడన్నమాట. సో అక్కడ వచ్చేసి అమ్మకి సూట్ అవుతుంది అని చెప్పేసి అమ్మని చెప్తారు. నువ్వు ఓటమిని అస్సలకి తీసుకోలేవు, లాస్ట్ వీక్ నువ్వు కుర్చీని తన్నావు చూడు, ఆ విధానం నాకు నచ్చలేదు, చాలా కోపంగా ఉన్నావు ప్రతిదానికి నా పైన, నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తాడు. నేనెందుకు తన్నా అన్న, నువ్వు మాట్లాడిన విధానం కరెక్ట్ అంటే అక్కడ బోలే గారిని ఎంత పోర్ట్రేట్ చేయాలో అంత పోర్ట్రేట్ చేశాడు అమర్ వచ్చేసి. తర్వాత ఇదే నచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. రివెంజ్ అనే పదాన్ని వాడతాడు, రివెంజ్ అనే పదాన్ని వాడి నీ విలువ తగ్గించుకోకు అని చెప్పేసి చాలా చక్కగా మాట్లాడాడు బోలేగారు వచ్చేసి. నువ్వు నన్ను అడుగుతున్నావు వచ్చి నువ్వు టూ వీక్స్ ఆడలేదు అని చెప్పేసి అంటున్నావు. నువ్వు ప్రతిసారి తప్పు చేసినావు, ప్రతిసారి తప్పు చేసి నేను మళ్ళీ తప్పును సరిదిద్దుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా ఆడతాను, నాదే తప్పు, సారీ అని ఎట్లా ఒప్పుకుంటున్నావు, చేతులు కట్టుకుని అంటే ఎవరి దగ్గర ఒప్పుకున్నావు చెప్పు, ఎవరి దగ్గర ఒప్పుకున్నావు చెప్పు అని చెప్పేసి అంటాడన్నమాట. సో ఇక బోలేగారు అంత పట్టించుకోలేదు, ఇంకా నువ్వేం పీకావు చెప్పు అని చెప్పేసి మళ్ళీ నువ్వేం పీకావా అని మాటలు మాట్లాడేశాడు. సో నువ్వేం పీకావు అనగానే అర్జున్ అదేం మాట్లాడాడు సప్పుడకో అని చెప్పేసి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నాడు. తర్వాత వచ్చేసి పీకావు నువ్వు బూతు మాట్లాడావు అని చెప్పేసి బోలేగారు ఇంకా మళ్ళీ దాని గురించి కూడా డిస్కషన్ చేసేసారన్నమాట. సో అది ఎక్కడ ముందుకు బూత్ అవుతుందంటే అది బూతేనయ్యా, అది తప్పు పదము అని చెప్పేసి మాట్లాడారు. కోపంలో ఎన్నమాట, కోపంలో ఏదొస్తుంది, మాట్లాడి సారీ చెప్తే అయిపోతుందా, చేతులు కట్టుకొని తప్పైపోయింది సారీ చెప్తే అయిపోతుంది, మరి అందరిని అలాగనే క్షమించవచ్చు కదా అని చెప్పేసి అంటారన్నమాట. సో అక్కడ అమరికి ఎక్కడో కాలింది అందుకని చెప్పేసి తను మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు. అమ్మని ప్రియాంక తిడుతూ ఉంది. సో పీకావా అని అంటే భూత అది నీకు దృష్టి, నీ దృష్టిలో అది తప్పు కాదు కావచ్చు, కానీ చూసే వాళ్ళకి తను వాళ్ళ దృష్టిలో అది తప్పే. సరే ఇక ఎవరు దొరికితే వాళ్ళనే ఎక్కుతూ ఉంటారు, మీరు వేసుకున్నారు కదా నామినేషన్ చేసుకోండి అని చెప్పేసి అమరు కూర్చుంటాడు. ఇక నీకు దండం సార్ స్వామి, ఇక నీతో మేము మాట్లాడలేమో అని చెప్పేసి అంటాడు. అక్కడ నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పు, కరెక్ట్ పాయింట్ చెప్పు, నువ్వు చెప్పింది తప్పు అని అంటే నువ్వు కోపంతో నేనంటే నీకు ఎందుకు అంత కోపం, నువ్వు కోపంతో ఎందుకు చేరిని దాన్నేసావు, నేనేం తప్పు మాట్లాడినా అని చెప్పేసి అడిగింది, అది కరెక్ట్ పాయింటే కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళ తప్పును అని ఒప్పుకోరు. మళ్ళీ తన కోపంతో అక్కడ డ్రాగన్ స్నేక్ దగ్గర బిగ్ బాస్ ప్రాపర్టీ ఉంటుంది, మళ్ళీ దాన్ని కాళ్ళతోటి ఒక పక్కకు సైడ్కి నెట్టేసి నామినేట్ చేయండి అని చెప్పేశాడు. సో అక్కడికి బోలేగారు నువ్వు మళ్ళీ ఇప్పుడు కోపంతో మళ్ళీ ప్రాపర్టీని దన్నేసావు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తారు. సో ఆయన అమర్ అనేది కరెక్ట్గా తీసుకోలేకపోతాడు. సో ఫస్ట్ ప్రశాంత్, ఇప్పుడు బోలేగారు, అంతేవరకు తెలుసు బయట కామన్గా ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ కదా, ఆయన పాట అందరికీ తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు రాకముందు. సో ఈయన ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి సో ఎట్లనైనా చేసి వాళ్ళకు ఓటేస్తారు మాకు వేయరు అని నమ్మకంతో వాళ్ళను నామినేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడో ఒక దగ్గర వీళ్ళకి ఆడినా ఆడకపోయినా బయట ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళకి గెలుస్తారు అని చెప్పేసి. సో నువ్వు మొత్తం తప్పుడే ఆటలు ఆడావు, మొత్తం అన్నీ తప్పుగానే ఆడావు, నువ్వు గేమ్స్ అన్నీ తప్పే ఆడావు, సో నువ్వు నాకు చెప్పదు అని చెప్పేసి బోలేగారు చాలా చక్కగా చెప్పేశారు. సో ఇంకొకసారి ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ కలుద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అదేవిధంగా ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.